తదాస్తు దేవతలు కథ. తన పొరుగునే ఉంటున్న రామేశాన్ని ఏదో విధంగా మించాలనుకుంటున్నాడు కామేశం. తెలివితేటల్లోనూ ఆస్తిపాస్తుల్లోనూ మంచితనంలోనూ పరోపకారం చేయడంలోనూ ఎదుటి వాళ్ల కన్నా ముఖ్యంగా పొరుగింటి రామేశం కన్నా తాను ఎక్కువని చూపించుకోవడానికి కామేశం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ప్రతిసారి అతనికి రామేశం చేతిలో భంగపాటే ఎదురవుతూ ఉండేది. రామేశానికి ఇక వెనక్కు రాదనుకున్న 2000 వరహాల బాకీ వసూలైంది. అది తెలిసిన కామేశం తెగ అసూయపడ్డాడు. ఆ సమయంలో కామేశం ఇంటికి భార్య తరపు దూరపు బంధువైన పొరుగింటి రైతు చంద్రయ్య వచ్చి, పట్టణంలో మా అన్న కూతురికి పెళ్లి కుదిరింది, ఖర్చులకు 1000 రూపాయలు తక్కువై నాకు కబురు పెట్టాడు, సమయానికి నా దగ్గర డబ్బు లేదు, అప్పు చెయ్యకుండా అన్నను ఆదుకోవాలి కదా, నా దగ్గరున్న 2000 కొబ్బరికాయల్ని కాయ 1/2 రూపాయి ప్రకారం అమ్మేస్తాను, నువ్వు కొనుక్కుంటే మంచి లాభంతో పాటు ఒక ఆడపిల్ల పెళ్లికి ఆదుకున్న సంతృప్తి కూడా ఉంటుంది అన్నాడు లౌక్యంగా. సంతలో కొబ్బరికాయలకు గిరాకీ లేక చంద్రయ్య వాటిని తనకు అంటగట్టాలని చూస్తున్నాడని వ్యాపారంలో గటికుడైన కామేశం గ్రహించాడు. అయితే రామేశాన్ని దెబ్బతీయటానికి ఇదొక మంచి అవకాశమని భావించి, సమయానికి నా దగ్గర డబ్బు లేదు, పరోపకారానికి మారుపేరైన మా పక్కింటి రామేశం నీకు సహాయపడవచ్చు, రా వెళ్దాం అంటూ చంద్రయ్యను రామేశం ఇంటికి తీసుకువెళ్ళాడు. అప్పుడక్కడ ఊరి పెద్దలు కొందరుంటే రామేశం వారికి పరోపకారం గురించి చెబుతున్నాడు. కామేశం చంద్రయ్యను రామేశానికి పరిచయం చేసి, నా దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర డబ్బుందని తెలిసి ఇతన్ని ఇలా తీసుకువచ్చాను, సరుకు కొని మన ఊరి పరువు నిలబెట్టు అన్నాడు. అక్కడున్న పెద్ద మనుషులందరూ కామేశం దురుద్దేశం అర్థమైంది. వాళ్లల్లో ఒక ఆయన, ఇప్పుడు కొబ్బరికాయలకు గిరాకీ లేదు, అలాంటప్పుడు రామేశం 2000 కాయలు కొని ఏం చేసుకుంటాడు అన్నాడు. అందుకు కామేశం నవ్వి, అలా ఆలోచించేది నువ్వు నేనును, మన రామేశం పద్ధతే వేరు, తను ఈ సరుకు కొంటాడు, ఉద్దేశం మంచిది కాబట్టి ఊహించినంత లాభం గడిస్తాడు అన్నాడు రామేశాన్ని ఇరుకున పెట్టాలని. రామేశం వెంటనే, పైన తదాస్తు దేవతలున్నారు, మంచి ఉద్దేశంతో మన కామేశం చెప్పిన మాటకు వారు తదాస్తు అన్నారు అని చంద్రయ్యకు 1000 వరహాలిచ్చి సరుకు కొనేశాడు. ఇలా ఉండగా ఆ దేశపు రాజు ప్రజాక్షేమానికి ఒక యాగం తలపెట్టాడు. అందుకు 1,00,000 కొబ్బరికాయలు కావాలి. స్వదేశంలో గిరాకీ లేక చాలామంది తమ సరుకును ఆయన కాడికి పొరుగు దేశాలకు అమ్ముకోవడంతో రాజు కొబ్బరికాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. అవసరాన్ని గమనించిన విదేశీ వ్యాపారులు కాయధరను 4 రూపాయలకు పెంచేశారు. రాజు మంత్రులను పిలిచి, మన అవసరానికి పొరుగుదేశం వ్యాపారులు ఎందుకు లాభపడాలి, కాయకు 2 రూపాయలిస్తామని దేశమంతా చాటింపు వేయించండి, మన దేశం వాళ్ళు తమ దగ్గరున్న సరుకు తెచ్చిచ్చాక తక్కువైనవి మాత్రం విదేశాల నుంచి కొందాం, అలా అధిక లాభం మన ప్రజలకే దక్కుతుంది అన్నాడు. మర్నాడు రాజుగారి చాటింపు విన్న ఊరి పెద్ద మనుషులు రామేశం ఇంటికి వచ్చి ఆయన్ను అభినందించారు. ఆయన వెంటనే, ఇదంతా కామేశం నోటి చలవ, తనొక మంచి మాట అంటే తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కామేశం పైకి తదాస్తు దేవతలు అంటాడు. కానీ రాజు చాటింపు గురించి రామేశానికి ముందే తెలుసు. బేరంలో పోటీకి వస్తామని మనకు చెప్పలేదు, లాభమంతా తనకే చెందాలని చంద్రయ్యకు ఆ విషయం చెప్పలేదు అన్నాడు ఉక్రోషంతో. ఆ మాటకు అక్కడ చేరిన పెద్ద మనుషులు నిర్వీణులయ్యారు. నీ కపటబుద్ధి బయటపడకుండా 10 మందిలో మంచివాడనిపించుకోవడానికి ఏవో చెబుతున్నావు గాని అసలు విషయం నీకు ముందే తెలుసు అన్నాడు కామేశం ఎంతో ఆవేశంగా రామేశంతో. అనవసరంగా ఆవేశపడకు కామేశం, అన్న కూతురి పెళ్లికి సాయపడాలన్న అవసరంలో ఉన్న చంద్రయ్యను నా దగ్గరికి వెంటబెట్టుకు వచ్చింది నువ్వు, కొబ్బరికాయలను కొనమని చెప్పింది నువ్వు, నేను అతన్ని వెతుక్కొని వెళ్ళి
రహస్యం దాచి సరుకు కొనలేదు కదా, అలాంటప్పుడు నాకెలా దురుద్దేశం అంటగడతావు అన్నాడు రామేశం నెమ్మదిగా. ఆ మాటకు కామేశం మరింత ఉక్రోషపడి ఏదో అనబోతుంటే చంద్రయ్య అక్కడికి వచ్చాడు. సరుకు అమ్మడంలో తనకు రాబోయే లాభాన్ని సమంగా పంచుకోవడానికి రమ్మని రామేశం కబురు పెట్టడం వల్లే అతడక్కడికి వచ్చాడని తెలియడంతో కామేశానికి నోట మాట రాలేదు. ఆ విధంగా కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు.